వెల్కమ్ టు సినీ గాసిప్స్. అరుంధతిలో అనుష్క ప్రతిభ కంటే కథాకథనాల బలం కనిపిస్తుంది. రుద్రమదేవి సక్సెస్ క్రెడిట్ లో చాలా వరకు అల్లు అర్జున్ తీసుకుపోయాడు. అనుష్క నటించిన మిగతా లేడీ ఓరియంటెడ్ సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందిస్తున్నాయి. దీంతో నిజంగా అనుష్క బాక్సాఫీస్ స్టామినా ఎంత అనే విషయంలో సందేహాలున్నాయి. అయితే భాగమతి ఆ సందేహాలను తెరదించింది. ఈ సినిమాలో కథాకథనాలు అంత బలంగా ఏమీ లేవు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి పర్ఫార్మెన్స్ చేస్తూ రెండో వారంలో కూడా స్టడీగా సాగుతోంది. పద్మావత్ సినిమా రిలీజ్ అయి 10 రోజులు దాటింది. అమెరికాలో ఈ చిత్ర ప్రపంచానికి ఇంకా తెరపడలేదు. 2 వీకెండ్ లో రిలీజ్ అయి 10వ రోజు అక్కడ ఈ సినిమా $1 మిలియన్ పైగా వసూలు చేయడం సంచలనం రేపుతుంది. ఈ వారం విడుదలైన కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి 2వ శనివారం ఏకంగా 1 మిలియన్ దాటడం ఆశ్చర్యం కలిగించే విషయమే. US లో ఇప్పటికే ఈ చిత్రం $8 మిలియన్ వసూలు చేయడం విశేషం. హిందీ సినిమాల్లో దంగల్ అత్యధికంగా $12 మిలియన్తో అగ్రస్థానంలో ఉంది. బాహుబలి ది కన్క్లూజన్ $21 మిలియన్తో ఓవరాల్గా ఇండియన్ సినిమాల్లో రికార్డ్ నెలకొంది. ఆ రికార్డులను ఎవరూ టచ్ చేయలేరు, కానీ దంగల్ రికార్డును పద్మావత్ బద్దలు కొట్టినా కొట్టేయచ్చు. దివంగత ముఖ్యమంత్రి ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తీయాలనే ప్రయత్నాలు ఎందరో చేశారు, కానీ అవేవి కార్యరూపం దాల్చలేకపోయాయి. ఆ మధ్య వినోద్ కుమార్ హీరోగా ఓ సినిమా తీశారు, కానీ పూర్తి జీవిత కథ కాదు. అది కనీసం విడుదలైన విషయం కూడా అందరికీ తెలిసేలోపే వెళ్ళిపోయింది. ఆనందో బ్రహ్మతో లాస్ట్ ఇయర్ డీసెంట్ హిట్ కొట్టిన దర్శకుడు మహి రాఘవ ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడని 2 నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అని ఒకసారి, కాదు కింగ్ నాగార్జున అని మరోసారి, ఇలా వైఎస్గా ఎవరు నటిస్తారనే దాని గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఇంకా ఇది కొలిక్కి రాలేదు, కానీ నాగార్జునను ఒప్పించే ప్రయత్నం అయితే జరుగుతోందని వినికిడి. నాగార్జున కూడా పాజిటివ్గానే ఉన్న ఒక మెలిక పెట్టాడని టాక్. 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత విడుదలయ్యేలా ఇది ప్లాన్ చేస్తే తాను చేయటం గురించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని అన్నట్లు సమాచారం. దీనికి కారణం ఒక్కటే, ఒకవేళ ఈ సినిమా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తే అది నేరుగా ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి అవకాశాలున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వైఎస్ మీద తీసిన సినిమా కాబట్టి పార్టీ వర్గాలు ఎన్నికల కోసం ఉపయోగించుకుంటారు. అప్పుడు నాగార్జున నేరుగా ప్రచారం చేశాడే అనే ఫీలింగ్ పబ్లిక్ లో కలిగేందుకు అవకాశం ఉంది. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేని తనకు ఇది ఇబ్బంది కలిగిస్తుందేమో అని అనే అనుమానంతోనే నాగార్జున ఈ కండిషన్ పెట్టినట్టు టాక్. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు లేక వచ్చే సంవత్సరమో ఈ బయోపిక్ తెరకెక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ పూర్తి జీవిత కథను కాకుండా పార్టీలో చేరిన రోజు మొదలుకొని ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి జననేతగా గుర్తింపబడటం దాకా ఉంటుందట. మరి నాకు చేస్తే బాగుంటుంది, కానీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా దీని గురించి ఇప్పుడే కన్క్లూజన్కు రాలే. ఇవి ఇవాల్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.